నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలం మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చాలా మంది ముఖ్యమంత్రుల్ని చూశారని, 2019-2024 మధ్య పనిచేసిన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని చూడలేదు, చూడబోనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే దారి వెంట చెట్లు మొత్తం కొట్టేసేవారని ఆయన విమర్శించారు. ఆయన పర్దాలు కట్టుకుని పైన వస్తుంటే కింద చెట్లు కూడా కొట్టేసేవారని చెప్పారు. రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేదని అన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి పరిపాలనలో ఎలా ఉందో మీరే చూడవచ్చని ప్రజలకి ముఖ్యమంత్రి సూచించారు. ఈ రోజు 100 రోజులైంది, నేను 4వ సారి ముఖ్యమంత్రి అయ్యి నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, గాని 19-24 మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రి చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మళ్ళీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు ఎప్పుడైనా సరే 5 ఏళ్లలో ఈ మేరకు వచ్చి మీతో మాట్లాడా, ఎక్కడా ఫోటోలు చూశారా మీరు? ఎక్కడా గాని 10 మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా? ముఖ్యమంత్రి వస్తున్నారంటే నాకే ఆశ్చర్యం వేసేది. ముందు పరదాలు కట్టేసేవాళ్ళు, అక్కడి నుంచి ఆయన ఆకాశంలో తిరిగినా హెలికాప్టర్ లో వచ్చినా కిందన చెట్లన్నీ నరికేసేవాళ్ళు. అంతేకాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేవాడు, బలవంతంగా డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్ళు. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి, రాకపోతే రేషన్ కట్, పెన్షన్ కట్, నీళ్లు కూడా కట్ అన్నమాట. బలవంతంగా మొబిలైజ్ చేసేవాళ్ళు, నేను టీవీలో చూసేవాడిని. మీరు ఇంటికి పోవాలి, సాయంత్రం అయితే పాలు పిండే పరిస్థితి వస్తుంది, పెతికే పరిస్థితి వస్తుంది, వంట చేయాలి. మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందగాసు వేసేవాళ్ళు. నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలనే పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు. శ్రీవారి లడ్డు వివాదంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. లడ్డు తయారు చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఒక కట్టు కదా అని ఆయన పేర్కొన్నారు. దేవుణ్ణి కూడా రాజకీయాలకి వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. ఒక సీఎం ఇలా అబద్దాలు ఆడడం ధర్మమేనా, భక్తుల మనోభావాలతో ఆడుకోవటం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్ష విధానాలని ఎవరు మార్చలేదని అన్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమల లడ్డు తయారీ జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో సమావేశాలకి వేడుకలకి రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు ప్రతినిధుల్ని గౌరవించి సత్కరిస్తారు. అదేవిధంగా మన రాష్ట్రం తరపున ఇతర రాష్ట్రాలకు కానీ దేశ రాజధానికి కానీ వెళ్లినప్పుడు మర్యాద పూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. అలా అతిథులకి రాష్ట్ర హస్తకళాకారులు రూపొందించిన కళాకృతులు కలంకారి వస్త్రాలు ఇచ్చి సత్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. తద్వారా రాష్ట్ర కళా సంపదకి ప్రాచుర్యం అందించడంతో పాటు హస్తకళాకారులకి ప్రోత్సాహం లభిస్తుందనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన అని తెలియజేశారు.
ఏలూరు నగరంలోని శనివారపుపేట కాజ్వేపై వంతెన నిర్మాణం పనులు ప్రారంభించేందుకు ఈ రోజు స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, నగరం మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, పలువురు ఇంజనీర్లు శనివారం పేట కాజ్వే దగ్గర పరిశీలించారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు ప్రారంభించి వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరున వంతెన పూర్తి చేయాలని అధికారులకి సూచించడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. గౌరవ శాసన సభ్యుల వారు అలాగే R&D అధికారులతో కలిసి ఈ రోజున ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక కళని నెరవేరుస్తూ మరి ఇక్కడ ఈ యొక్క వస్తుని శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు మరి ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఇక్కడ ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో మరి తమిళీరు వస్తే మరి వరదకి మరి ఇక్కడ రాకపోకలు కూడా ఆపివేయడం జరుగుతుంది. అక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. మరి పరిష్కరించడానికి ముందుకొచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరలోనే ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వరదల వల్ల ఏదైతే ఇబ్బంది జరిగిందో అనేది అన్ని జిల్లాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న కాజ్వే గురించి, శనివారిపేట కాజ్వే గురించి 50 ఏళ్లుగా ఇది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మొన్న కూడా వర్షాలు వచ్చినప్పుడు ఏ విధమైన ఇబ్బంది జరిగిందనేది కూడా ఆయనకి ప్రత్యక్షంగా మేము చూపించడం జరిగింది ఫోటోల ద్వారా. ఆయన వెంటనే దీనికి స్పందించి మరి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఏదైతే R&D వారికి దీనికి వెంటనే కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం, ఆల్రెడీ బ్రిడ్జ్ ప్లాన్ ఎంతవరకు వస్తుంది ఏంటనేది దానికన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళ మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు మేమందరం కూడా వచ్చి ఇక్కడ, ఎందుకంటే మొత్తం అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఆ బ్రిడ్జ్ సరిపోద్దు, యుద్ధ ప్రాతిపదిక హామీ తీసుకోవడమే కాదు హామీ నెరవేర్చవలసిన బాధ్యతను కూడా ఇన్ టైమ్ లో చేయవలసిన బాధ్యత కూడా మా మీద ఉంది. దానికి R&D వారిని, మున్సిపాలిటీ వారిని కూడా కలిపి తప్పనిసరిగా మార్చి నెలాఖరు లోపు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయేటట్టుగా, అలాగే ఎప్పుడో చోటు కూడా అయిపోయేటట్టుగా అన్ని కూడా తగు జాగ్రత్తలు తగు సూచనలు తీసుకుంటా తప్పనిసరిగా ప్రజలకు ఏ ఇబ్బంది జరగకోకుండా మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి ఈ బ్రిడ్జ్ మీద జనం వెళ్ళేటట్టుగా ఉండాలి. అలాగే మన వరదలకు ఏదైతే పైప్ లైన్ మరి పోయిందో మరి కట్టాసుపాడు కానీ కానీ ఇబ్బంది పడుతున్నారంటే మరి గౌరవ మేయర్ గారికి కానీ అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ వారికి కానీ వాళ్ళకి. ఏలూరు జిల్లాలో ఉచితంగా ఇసుక పొందడానికి ప్రజల సౌకర్యార్థం రాష్ట ప్రభుత్వంపై ప్రత్యేకంగా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ రూపొందించిందని జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి తెలిపారు. స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ ద్వారా ఉచిత ఇసుక సరఫరాకి సంబంధించిన అంశాలను జాయింట్ కలెక్టర్ పి దాతరి రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి వివరించారు. సార్ మీ క్వశ్చన్స్ అంతా ఆన్సర్స్ దీంట్లో ఉంటుంది. కాలేజీలో భాగంగా కొత్త యాప్, కొత్త వెబ్సైట్, కొత్త విధానం కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దానికి మనం ఈరోజు మన హానరబుల్ సీఎం గారు కూడా ఇనాగరేట్ చేశారు. కొత్త వెబ్సైట్ని లాంచ్ కూడా చేయడం జరిగింది. మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టుమారోస్? మీ అందరూ ఎవరికైనా పబ్లిక్ శాంట్ కావాలంటే దెర్ ఇస్ అ శాంట్ పోర్టల్. సో దాంట్లో మీరు డైరెక్ట్గా మీకు ఎంత శాంట్ కావాలి, అందులో డ్రాప్ డౌన్లో ఎక్కడెక్కడ రీచెస్ ఉన్నాయని వస్తుంది, ఆ రీచెస్ మీరు క్లిక్ చేసుకొని అక్కడ నుంచి ఎన్ని మెట్రిక్ టన్ శాంట్ కావాలి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకోగానే ఆటోమేటిక్గా మీకు ఏ వెహికల్స్ ఎన్ ప్యానల్లో అయి ఉన్నాయో ఆ వెహికల్స్ లిస్ట్ వస్తుంది. అందులో బై డిఫాల్ట్ అదే ఒక వెహికల్ సెలెక్ట్ చేసేసి ఆ వెహికల్ కూడా అక్కడ పంపించడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ సిస్టమ్ అంతా మనం ఫిజికల్గా కుక్కునూరు పరిధిలో మన ఉన్న శాండ్ రీచెస్ దగ్గరికి మనం ఈ ఆన్లైన్ సిస్టమ్ అంతా చేయడం జరిగింది.
సో రేపు నుంచి ఇవన్నీ ఆన్లైన్ సో ప్రజలకు కూడా డైరెక్ట్గా ఇంటి నుంచి వెబ్సైట్ క్లిక్ చేసి చేసుకోవచ్చు. సో ఆన్లైన్ సిస్టమ్ తెలిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అంటే ఎవ్రీ సచివాలయం పాయింట్ని కూడా మేము రిజిస్ట్రేషన్ పాయింట్గా పెట్టి ఉన్నాము. వాళ్ళకి సఫిషియంట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది త్రూ ఎంపీడీఓస్. సో అక్కడ కూడా వెళ్తేనో మీకు ఎక్కడ శాండ్ కావాలి, ఏ రీచెస్ కావాలి కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది, ఆన్లైన్లోనే మీరు సెలెక్ట్ చేసేసి వాళ్ళు కూడా మీకు శాండ్ ఒక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇప్పుడు మనం ఫెసిలిటేట్ చేసి ఉన్నాము. సో ఇది రెండు మీకు శాండ్ కావాలంటే చేయవలసిన ప్రాసెస్. అది కాకుండా మనము జిల్లా యంత్రంగా ఏం చేసిందంటే ఇదికి కావాల్సిన అందరికీ మంచి ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. చాలాసార్లు ట్రైనింగ్ ఇచ్చాము ఈ యాప్ పరంగా కానీ వెబ్సైట్ పరంగా కానీ దాంట్లో పనిచేసిన సచివాలయం స్టాఫ్స్ అందరికీ మనం సఫిషియంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మనకు రెండు భాగం ఉన్నాయి దీంట్లో. ఒకటి మన ఓన్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం, రెండోది ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళని ఎంపానల్ చేయించడం. సో ఒక 141 ట్రాన్స్పోర్టర్స్ ముందుకు వచ్చారు ఈ ఫ్రీ శాండ్ పాలసీలో మేము రిజిస్టర్ చేసుకుంటామని. సో దానికి ఎంపానల్ అయిన తర్వాత వాళ్ళకి కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి వాళ్ళని లైన్లో తీసుకోవడం జరిగింది. సో అందులో ఇప్పుడు ప్రాసెస్ ఇంకా నడుస్తున్నాయి. ఇంట్రెస్ట్ ట్రాన్స్పోర్టర్స్ కూడా మా దగ్గర వచ్చి మా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్గా యాపే సెలెక్ట్ చేసుకుంటుంది ఎవరు క్లోజెస్ట్గా ఉన్నారో అరే రీచ్ దగ్గర అని చెప్పేసి. సో సెలెక్ట్ చేసుకొని వాళ్ళని శాండ్ పాయింట్కి పంపిస్తుంది. సో అది కాకుండా ప్రస్తుతానికి మనం 8th నాటికి లాంచ్ చేశాము. సో అప్పటికి అరౌండ్ 85,000 మెట్రిక్ టన్స్ ఉండదు. మనం ఆల్మోస్ట్ లాస్ట్ 2.5 మంత్స్ ఇప్పటికి 29,000 మెట్రిక్ టన్స్ దాకా మనకు శాండ్స్ ఉన్నాయి. మనకు ఉన్న 3 పాయింట్లో ఎక్కువ డిమాండ్ ఉన్నది ఇబ్రాహీంపేటలో, కుకునూరులో ఉన్న ఇబ్రాహీంపేట రీచ్. సో అక్కడికి 29,000 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం మనకు కన్సంప్షన్ 800 to 1,000 మెట్రిక్ టన్స్ ఆ శాండ్ డిపోట్లో ఉన్నాయి. సో అరౌండ్ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పగడవరం గ్రామ పంచాయతీలో పిఈఎఫ్ సంఘ వ్యవస్థాపకులకి కనిపెడ బూల్య నిర్మల కుమారి ప్రథమ సంస్కరణ వర్ధంతి చింతలపూడి శాసనసభ్యులు సొంగరోషన్ కుమార్ ఆ సందర్భంగా వాటర్ ట్యాంకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. బూల్య నిర్మల కుమారి గారి గుర్తుగా శాంతి కాపూత పావురాలని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకుమార్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర నేతృత్వంలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న 5 వ్యక్తుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2,50,000 రూపాయల నకిలీ కరెన్సీ, 40,000 రూపాయలు అసలు నోట్లని, 2 కార్లు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల్ని కోర్టులో హాజరుపరిచి వాళ్ళని రిమాండ్ కి తరలిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర తెలిపారు. నమస్కారం. మన జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ దొంగ నోట్లు బార్పిడే మోసగాళ్ళ ముఠా కూడా తరచుగా వార్తలకు వస్తుంది. ఇలాంటి వాళ్ళ బారిన అమాయకులు పడవద్దని ప్రజలందరూ కూడా ముందస్తుగా హెచ్చరిస్తున్నాం. ఈ నిన్న మన జంగారెడ్డిగూడెం పట్టణ ఎస్ఐ గారు తన విధుల్లో భాగంగా గ్రౌండ్స్లో ఉన్నప్పుడు ఒక ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 5 సభ్యులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గతంలో నేర చరిత్ర ఉంది. అలాగే వీళ్ళు మనకి జనవరిలో
ఒక కేసులో ఇదే దొంగనోట్ల మార్పిడి సంబంధించి ఒక ఫిర్యాదు దగ్గర నుంచి 2,86,000 రూపాయలు తీసుకొని 10 లక్షలు అసలు నోట్లు దొంగనోట్లు ఇస్తామని చెప్పేసి అసలుకు దొంగనోట్ల మార్పిడి కింద వాళ్ళ దగ్గర నుంచి ఆ నోట్లు తీసుకొని పారిపోవడం జరిగింది. దాని దగ్గర అప్పుడు ఒక కార్డు కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఆ ముద్దాయిలు పరాదులో ఉండగా ఎస్ఐ గారు దాన్ని ప్రత్యేక టీం ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఈ 5 కూడా ప్రధాన పాత్ర గారులు. వీళ్ళ మీద గతంలో నేర చరిత్ర ఉంది. వీళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేసి భవిష్యత్తులో కూడా వీళ్ళ కదలికలన్నీ కూడా నిఘాలో ఉంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి అత్యాశలకు పోయి అన ఉన్న సొమ్మును పోగొట్టుకోవద్దని ప్రముఖంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. మనకి ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. మన ఎస్పీ గారు ప్రతి ఒక్క ఫ్రాడ్ గురించి కూడా ప్రత్యేకంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక వీడియో కానీ మన పోస్టర్ కానీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ గ్రామస్తులందరికీ కూడా సర్క్యులేట్ అయ్యే విధంగా ఈ వీడియోలు ఈ వాట్సాప్ పోస్టర్స్ కూడా మీరందరూ సర్క్యులేట్ చేసి ప్రజలెవరూ కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ అంటే మనకి మీకేదో గిఫ్ట్ వచ్చిందని లేదంటే మీ పేరు మీద ఏదో పార్సిల్ వచ్చిందని లేదా మీకేదో పొరపాటున డబ్బులు పంపించాం మళ్ళీ మాకు వెనక్కి పంపిందని ఇలా రకరకాల పేర్లతోటి అమాయకులను. పోలవరం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు చివరి వారంలో మరియు సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలకి రైతులకి పంట నష్టం జరిగిందని దానికి గాను పంట నష్టం నమోదు ప్రక్రియలో భాగంగా అవకతవకలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందించాలని రైతులు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. అది మరి తిరిగింది నాకు 361/96 రాయలేదు. పరిహారం పక్కన సేమ్ కూడా పోయింది రాయలేదండి. మిస్టేక్ కల పత్తిది మిస్టేక్ అండి. రెండు విషయాలు మీరు అర్థం చేసుకోండి. ఒకటి ఏంటంటే నష్టం జరిగి రాయిన అంగీకారం మాత్రమే పైకి రాస్తాను. రిపోర్ట్ పైకి రాసి మళ్ళీ లిస్ట్ అవుట్ చేసాక లిస్ట్ పెడతానైతే ఆఫీస్లో అంగీకారం వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయిన నేను సాయంత్రం మధ్యాహ్నం ఎవరికి పోయేవరకు నువ్వు ఫోన్ చేసి లిస్ట్ పెట్టారు సార్. అదే సేమ్ లిస్ట్ పెట్టారు. మమ్మీ లిస్ట్ ఉందో అదే లిస్ట్ పెట్టారు. ఈ లిస్టులో సార్ ఈయన ఒక ఎకరం ఉంది. ఈయన పోయింది ఒకసారి. ఈయన పోయింది. ఈ పక్షి కూడా పోయింది రాయలేదు. ఏం చేత రాలేదు. మాకు ఎవరైనా దత్తు గారు కానీ లేదా ఏవో గారు కానీ లేదా మన కుమారి గారు మాకు జిల్లా కలెక్టర్ కానీ ఏడీకి కానీ ఈ విషయాలు పై అధికారులు స్పందించి పై అధికారులు తెలియజేసింది బాధ్యత మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నాం. ఎలాంటి దీని మీద తక్కువ చర్యలు ఏవో గారి మీద తక్కువ చర్యలు చెప్తున్నాడు కదా. శనివారం పురమాయించి రమ్మారావు గారు రాయమని శనివారం శనివారం సాయంత్రం అంటే ఆఫీస్కి వచ్చి చూద్దాం అనుకున్నాం. ఏవో గారు ఫోన్ చేసి నేను సోమవారం ఫీల్డ్ మీద వస్తాను. ఫీల్డ్ చూసే రాస్తాను రేవో గారు. ఫీల్డ్ చూసి బాగా స్పెల్ని రాసి రేవో గారు. ఏవో గారు దత్తు గారు కుమారి గారు ముగ్గురు ఫీల్డ్ మీద తిరిగారు. ముగ్గురు ఈ పేర్లు బాగా స్పెల్ని పేర్లు మాకు ఎన్యూమరేషన్ చేసే విషయంలో ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. మాకున్నటువంటి ఆదేశాల ప్రకారం ప్రాథమిక రిపోర్టు తయారు చేయడం జరిగింది. ప్రాథమిక రిపోర్టు అత్యవసరంగా తయారు చేయడంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కానీ కొంతమంది రైతులు నష్టపోయిన రైతుల పేర్లు రాకపోవటం అలాగే ఎక్కువ తక్కువలు జరగడం జరిగి ఉండొచ్చు. అందుగురించనే ప్రభుత్వం ఏం చేసిందంటే ఇటువంటి జాబితానంతా కూడా ఆడిట్ సోషల్ ఆడిట్ కోసం పబ్లికేషన్ చేయమన్నారు. అందులో ఉన్న అభ్యంతరాలన్నీ తీసుకొని అవన్నింటినీ కూడా పై అధికారులతోటి తర్వాత స్థాయి అధికారులతోటి విచారణ చేసి ఎక్కడ అవకతవకలు జరిగింది ఎవరికి అన్యాయం జరిగింది అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఫైనల్ లిస్టు తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ అందరి ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఈ మేము ఏదైతే పబ్లికేషన్ చేశామో ఆ లిస్టు దాకా ఎవరికైతే రైతులకు అన్యాయం జరిగిందో వాళ్ళ పేర్లు వివరాలు నాకు ఇప్పుడు తెలియజేసినట్లయితే అట్లాగే ఎవరికైతే అన్యాయంగా లేకపోతే నష్టం లేకపోయినా కానీ రాసిన పేర్లు ఉన్నట్టయితే ఆ పేర్లు కూడా నేను చెప్తే మళ్ళీ పునర్విచారణ చేసి ఫ్రెష్గా తాజాగా అర్హులందరినీ జాబితాలో చేర్చేలాగా అనర్హులందరినీ తొలగించేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తాము. అర్హులకు మాత్రమే ఆ నష్టపరిహారం అందేలాగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం. ఈ విషయంలో ఎవరో కూడా ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పునర్విచారణ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అన్నీ కూడా నా దృష్టికి తీసుకొస్తే అవన్నింటినీ కూడా నేను టీంలు వేసి
కొత్తగా ఫ్రెష్గా మొన్న ఎన్యూమరేషన్ చేసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ చేత నేను వెరిఫికేషన్ చేయించి. ఏలూరులో హాస్టల్ విద్యార్థులపై లైంగిక వేధింపులు చేసిన బీసీ కార్పొరేషన్ హాస్టల్ వార్డెన్ శశికుమార్ ని కఠిన గా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏలూరులోని ఐద్వా కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి శ్యామల రాణి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకులు రాజనాల రామ్మోహన్ రావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రగతిశీల మహిళా సంఘం జాయింట్ సెక్రటరీ ఈమణి మల్లిక, పలువురు వక్తలు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. విద్యాలయం అని చెప్పి ఈ ఆశ్రమంలో మరి ఈ విధంగా మహిళలకి ముఖ్యంగా మా బాలికలు చాలా మైనర్స్ అయిన 10th క్లాస్ లోను విద్యార్థుల్ని ఈ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అంటే వాళ్ళకు సహకరించిన వ్యక్తులను అందరినీ కూడా, ఎందుకంటే టౌన్ సెంటర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ జిల్లాకి ఒక మహిళా కలెక్టర్ గారు ఉన్నారు, అదే సీడి మన సోషల్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కూడా మహిళ ఉండి కూడా మరి మనం చూసాం మన వన్ టౌన్లో కూడా ఈ విధంగా ఒక అర్ధరాత్రి ఒక హత్య చేయటం, మహిళను రేప్ చేసినటువంటి దుర్ఘటన కూడా చూస్తుంటే ఈ గంజాయి మత్తు కావచ్చు. ఈ ప్రభుత్వ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని మాత్రం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇప్పటికైనా వెంటనే జరిగి 4-5 రోజులు అయ్యి పత్రికలు కానీ ప్రెస్ వారు అందరూ ఎంతో పబ్లిసిటీ ఉన్నా సరే కనీసం వాళ్ళ మీద ఈ రోజుకి చర్యలు లేకుండా వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారంటే ఇక ఈ రాష్ట్రంలో మరి మహిళలకి కానీ ఏ రక్షణ ఉంటుంది? అది కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఆ స్వామీజీ ఆశ్రమానికి గ్రాంట్లు ఇచ్చి కనీసం కంట్రోల్ లేదంటే. ఐద్వా జిల్లా కార్యదర్శి, మరి ఇటీవలి కాలంలో ఏలూరులో అమీనాపేట దయానంద స్వామి దయానంద సరస్వతి బాలికల వసతిలో అత్యంత ఘోరంగా శశికుమార్ అనే వార్డెన్ భర్త బాలికల మీద విద్యార్థుల మీద లైంగిక దాడులకి పాల్పడడం జరిగింది. దీనిపైనే 5 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా ప్రజల్లో అధికారుల్లో కానీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ వీటి విషయాల మీద పెద్దగా పట్టించుకోవట్లేదు. అంటే దీని వెనుక ఎవరో కారణం ఉందనే మాకు అర్థమవుతా ఉంది. మరి 11 మంది బాలికల పైన ఇంత దారుణంగా లైంగిక దాడి చేస్తూ ఉంటే ఈరోజు ఆ పిల్లల చదువు విషయం ఏమైంది? అసలు వసతి గృహంకి సంబంధించి కూడా వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లా? వాళ్ళకి లైసెన్స్ లేదు, రిజిస్టర్డ్ నెంబర్ లేదు, అయినా సరే వాళ్ళకి అక్కడ 50 మంది పిల్లల్ని వాళ్ళు. ఈమని మల్లిక, ప్రగతిశీల మహిళా సంఘం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఏలూరులో స్వామీజీ దయానంద సరస్వతి వసతి బాలికల గృహంలో జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైనది. ఈ సంఘటనకి చాలా విచారకరం, బాధాకరం. అయితే సమాజంలో స్త్రీల పట్ల, బాలికల పట్ల, ముఖ్యంగా స్త్రీల పట్ల ఉన్న గౌరవానికి ఇటువంటి ఇది లేదు. సమాజంలో అన్ని రంగాలు సరస్వతి పేరుతోటి హాస్టల్ నడుపుతున్నటువంటి శశికుమార్, ఆయన ప్రవర్తన దుర్మార్గంగా ఉండడం, దాని మీద వెళ్ళడవడం, చర్యలు తీసుకోవాలని డిమాండ్ రావడం ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కనపడతాం. రెండోది, ఆయన బీసీ కార్పొరేషన్లో ఎంప్లాయ్, 3 ఇళ్ళు ఉన్నాయి, 3 ఫ్యామిలీస్ ఉన్నాయి, 3 కార్లు ఉన్నాయి, 1G+1 ఇల్లు ఉంది, 1 పెద్ద అపార్ట్మెంట్ ఉంది. అంటే ఈ విషయాలన్నీ చూసినప్పుడు బీసీ కార్పొరేషన్ ఆసరాగా చేసుకుని lakhs crores అవినీతికి పాల్పడ్డాడు. కాబట్టి ఆయన లైంగిక వేధింపులు, అమ్మాయిల్ని బలాత్కారం చేయటం, దానికి సంబంధించినటువంటి కేసే కాకుండా ఆయన మీద ఏసీబీ చర్యలు తీసుకోవాలి, ఆయన అవినీతి అక్రమ ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయాలి. స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛత హి సేవ 24 కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ పోడుం పుష్ప ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఉంటారా?
బాజు నీ పొట్ట కనబడుతుంది కొంచెం పక్కకుండు. బ్రతుకున్న మహిళను చనిపోయినట్లుగా పట్టాలు సృష్టించి ఆ మహిళ యొక్క ఆస్తిని వేరొకరు అనుభవిస్తున్న సంఘటన ఏలూరు జిల్లాలోని పత్తికొండ లంక గ్రామంలో చోటు చేసుకుంది. ఏలూరు రూరల్ మండలంలోని పత్తికొండ లంక గ్రామానికి చెందిన ఘంటసాల రాణికి 2007 70 సెంట్ల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. ఈ సందర్భంగా వారు ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మిల మహిళకి న్యాయం చేస్తానని పోలీసు అధికారి చెప్పడంతో ఆశాభావంతో ఉన్నానని ఆ మహిళ పేర్కొంది. నా పేరు ఘంటసాల రాణి అండి. నాది ప్రతికూలంక గ్రామం. నాకు 2007 గవర్నమెంట్ వాళ్ళు 70 సెంట్లు భూమి ఇచ్చారు. ఆ 70 సెంట్లు భూమి నాకు 2012 లీజ్ రావట్లేదంటని నేను కోర్టుకు వెళ్ళాను సార్. కోర్టుకు వెళ్తే కోర్టులో ఏమైనా వచ్చినాయి అంటే, నువ్వు 2012లోనే నీకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారమ్మా, 2007 నువ్వు చనిపోయావని చెప్పి, పట్టా నీ పేరు మీద లేదు, భలే హానుకన్ అతని పేరు మీద మారిపోయింది, అతను నీ మనవడని చెప్పి అతని మీద మార్చేసుకున్నాడు అని నాకు కోర్టు వారు చెప్తే, దాని ద్వారా కోర్టు ద్వారా నాకు డెత్ సర్టిఫికేట్ అని ఇవన్నీ బయటకు వచ్చినాయి. దాన్ని బట్టి నేను కేసు పెట్టాను. నువ్వు కేసు పెట్టమంటే నేను 4 మీద కేసు పెట్టాను. ఒక ఇద్దరేమో సాక్షి సంతకం చేశారు ఆవిడ చనిపోయిందని. హానుకన్ అతనేమో నా భూమి రాసేసుకుని తను అను ఘంటసాల ఇతను నాగార్జున సైదు ఏరయ్య వీళ్ళేమో సాక్షాంతకం చేశారు. ఆనూకన్ అతనేమో నా పేరు మీద ఉన్న భూమి అతని పేరు మీద మార్చేసుకున్నాడండి. నేనైతే ఎఫ్ఐఆర్ కట్టారు, 3 నెలలు అవుతుంది. ఎస్ఐ గారు ఏంటి పట్టించుకోవట్లేదు, నేను ఎస్ఐ గారు కడితే మీ గ్రామ పెద్దలు మేము చూసుకుంటామన్నారండి. గ్రామ పెద్దలకు ఏం పిలిచానండి, నువ్వు ఏమైనా సరే కేసు వెనక్కి తీసుకోవాలి, నువ్వు కేసు ఎందుకు పెట్టాలి అసలు, అది మా గ్రామ కట్టుబాటు అని అంటే, గ్రామ కట్టుబాటు ఏంటి, బతికున్న మళ్ళీ చనిపోయిందని గ్రామ కట్టుబాటు ఇది, నేను ఏమైనా సరే కేసు వెనక్కి తీసుకొని అంటే నువ్వేం చేయాలంటే మేము వచ్చేస్తాము, నీకు అసలు ఊళ్ళో ఉండకుండా చేస్తాం అన్నట్టుగా నన్ను బెదిరిస్తున్నారు సార్. మాకు నేను ఊళ్ళో ఉండడానికి కూడా నేను భయపడుతున్నాను, నాకు ప్రాణహాని కూడా ఉందండి. నాకేంటే నా పట్ట నాకు రావాలి, నా భూమి నాకు రావాలి, నేను కేసు పెడితే వాళ్ళు పట్టించుకోవట్లేదని నువ్వు జనసేన పార్టీ ఘంటసాల వెంకటలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాను. ఆ మేడం గారేమో డిఎస్పి గారితో మాట్లాడారు. డిఎస్పి గారు నన్ను పిలిచారు, నీ తప్పకుండా నీకు న్యాయం చేస్తావమ్మా, బ్రతుకున్నామని చనిపోయిందని రాసి డెత్ సర్టిఫికేట్ పుట్టించి బ్రతుకున్న మనిషిది వేరే వ్యక్తి ఆక్రమించడం ఏంటి, నీ వాట నీకు వచ్చేలాగా, నీ భూమి నీకు వచ్చేలాగా, నీ పట్ట నీ పేరు మీద మారేలాగా నేను చేస్తానని ఆయన సార్ చెప్పారు. ఇది పోలీసుల ద్వారా కూడా అవ్వకపోతే కనుక నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తాను సార్. నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను. నేను 12 సంవత్సరాలు బట్టి నేను పోరాడుతున్నాను, ఇంకా పోరాడతాను నేను. నాకు జరిగే న్యాయం జరిగే వరకు నాకు ఏ ఆధారం లేదు. నాకు ఇద్దరు ఆడబిడ్డలు, నా పిల్లల్ని చదివించుకోవడానికి మేము బ్రతకడానికి కూడా మాకు ఏ ఆధారం లేదు సార్. పోలవరం స్థానిక హైస్కూల్ ప్రాంగణం మరియు బీసీ కాలనీలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఇంటిలో టిఫిన్ చేస్తున్నటువంటి వ్యక్తిపై దాడి చేసి గాయపరిచింది. అంతేకాకుండా రోడ్డుపై ఆడుకుంటున్న చిన్న పాపను గాయపరిచింది. గంట వ్యవధిలో 4 కుక్క కాటుకి గురవడం జరిగింది. దీనిపై ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్స్ స్పందిస్తూ కుక్క కాటుకి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తీసుకొచ్చిన కోడి పొట్టడానికి వెళ్తే పట్టేసింది కుక్క. ఊళ్ళో కోడి పట్టేసుకుని ఇంట్లో తీసుకు త్వరపడి ఇంట్లో తీసుకొచ్చింది అండి. తీసుకొచ్చేసి కోడి బతికే ఉంది కోడని తీసి అంటే పట్టేసింది అండి. లాగేసింది కండకం లాగేసింది చేయదు. ఈరోజు మన పోలవరం గవర్నమెంట్ హాస్పిటల్కి
ఆరు కుక్క కలిసిన కేసులు వచ్చినాయి. అందరికీ కుక్కకు సంబంధించిన వ్యాక్సిన్ ప్లస్ ఇమ్యూనోగ్లోబిన్స్ ఇచ్చాం. అవి కుక్కలో కూడా చాలా కండపట్టుకు లాగేసేయడం వల్ల సివియర్గా ఉన్నాయి. అందరూ బాగానే ఉన్నారు పేషెంట్లు. ఈ కుక్కకు సంబంధించిన ఇంజెక్షన్లు అయితే అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలని మేము హాస్పిటల్ తరపున చెప్తున్నాం కుక్కలతో. దీంతోపాటు ఈ పంచాయతీ వాళ్ళు కూడా కుక్కలపై సరైన చర్యలు తీసుకొని ఎవరికి కరవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాం. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కలిదిండి మార్కెట్ యార్డు నందు మండల రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. మన అవసరాలు లేదు, వాళ్ళ అవసరాలు అంటే నేను ఒక ప్రపోజల్ పెడతాను, దాని మీద డీవియేట్ అవ్వకుండా ఇంకా రాజకీయాలు పార్టీలు మన ఫ్లెట్స్ ఏం జరిగింది అనేది అవన్నీ మీరు చూశారు, క్లుప్తంగా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ వీళ్ళందరూ కలిసి ప్రజల్లో ఒక నమ్మకం కలిగించారు. ఏదైనా ఆపద వస్తే మేము పూర్వపు గవర్నమెంట్ లాగా ఇమీడియట్ గా స్పందిస్తామని పిల్లవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన విధానం, పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల రూపాయలు సొంత డబ్బు ఆయన వస్తే వస్తుంది, ఆ డబ్బు మిగతాందరూ వచ్చే డబ్బు రాజకీయంగా ఎక్కడ దీంట్లో ఎక్కడ మిగుతుందని చూస్తారు. అట్లాంటిది ఆయన 400 గ్రామాలకి 1 లక్ష రూపాయలు కట్టించి మళ్ళీ అక్కడ విజయవాడకు 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా నేను ఎవరిని పర్సనల్గా అడగకోకుండా ఒక పిలిపించాను. దాదాపు ఇప్పుడు ఎవరిని నేనే పెద్ద అమౌంట్ 1 లక్ష దాకా ఎవరిని ఇవ్వగలను, నేను ఎవరికి ఫోన్ చేయాలి, ఎందుకంటే ఫోన్ చేస్తే వాళ్ళు ఎప్పుడు ఇస్తారా ఈ సభ మీకు చేసిన ప్రముఖ నాయకులు రైతు సంఘ నాయకులందరికీ కూడా ముందుగా ఈ సాయంకాలం శుభాశీస్సులు తెలియజేస్తూ అది మృతాల విషయంగా కానీ పంటకాలంలో విషయంగా కానీ ఇక్కడ ఏం చేయాలన్న ఉద్దేశంగా మండల స్థాయిలో మీటింగ్ పెట్టడం, దానికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గారిని పిలవడం జరిగింది. నా ఉద్దేశం అయితే రేపు నెక్స్ట్ మంత్ నీతి సంఘాలు వస్తున్నాయని ఆయన అనడం, నీతి సంఘాలు వచ్చిన తర్వాత బాధ్యతగా పనిచేసే నీటి సర్పంచ్ నీతి సంఘాల సర్పంచులు కానీ డీసీలు కానీ ప్రతి మండలంలో కూడా ప్రతి చోట ఉంటారు. వాళ్ళందరూ కూడా బాధ్యతగా మనం ఏదనుకుంటున్నాం. సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్ ఏర్పాటు చేయడం చాలా ముదావం రైతుల సమస్యల మీద, మరి ముఖ్యంగా మురుకాలు పంటకాల గురించి పంచ ఏర్పాటు చేయాల్సిందే. ఇక్కడ మీరు చెప్పిన వ్యవస్థ గట్టంపై పరిస్థితి లేదు కాబట్టి పంట తప్పనిసరిగా ఉండదు, దర్చుకోవాలి అమలవుతుంది, మనం కూడా చేసుకోవాలి, మన రైతులందరూ కూడా కంట్రిబ్యూషన్ చేసుకుంటాం. ఇప్పటికే పంటకాలలు మురుకాలలు గత 5 సంవత్సరాలుగా మా రైతులే స్వయంగా సొంత నిధులతో ఆ రోడ్లు కూడా మేము పోసుకుంటున్నాం, కొంత రోడ్లు కూడా గవర్నమెంట్ నుంచి 1 రూపాయి సాయం లేదు. దీని కూడా రైతులు ముందుకు వస్తారని చెప్పి విశ్వాసం ఉంది, తప్పనిసరిగా ముందుకు వస్తాం. అయితే అందుకనే ముఖ్యమైన సమస్య పోలవరం నియోజకవర్గం జిలుగుమిల్లి మండలం పి రాజవరం గ్రామ సభలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈరోజు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, పోలవరం తెలుగుదేశం కన్వీనర్ బోరగం శ్రీనివాస్ ప్రారంభించారు. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షేమంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని తెలిపారు. ఒకసారి కాంప్లైంట్ పంపిస్తాం. ఇదే కాకుండా ప్రభుత్వం ద్వారా మధ్య మనం విడిగా కూడా ప్రజల సమస్యల కోసం అనేటువంటి కార్యక్రమాలు తీసుకోబెట్టుకుంటుంది. మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం చూడండి చెప్పి అందరికి తెలియజేసుకుంటూ ఇవి కేవలం కొన్ని మాత్రమే, ఇంకా ఎన్నెన్నో అంశాలు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయమని ఆదేశించున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక చోట ల్యాండ్ కి సంబంధించి ఏదైతే లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్స్ అనేక సమస్యలు ఉన్నటువంటి ల్యాండ్స్ ని ఇవ్వడం జరిగింది. దాన్ని రద్దు చేస్తూ మీ గ్రామంలో అలాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ కొత్తగా
ఇళ్లకి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి ఆ ఇల్లు స్థలాలు చక్కగా ఎలాంటి సమస్య లేనటువంటి ల్యాండ్స్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి, లబ్ధిదారులైనటువంటి ప్రతి ఇంటికి 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి పంచాయతీలో అభివృద్ధి చెందాలి, అలాగే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి వ్యవస్థ, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలను తీర్చే విధంగా పంచాయతీకి సంబంధించి ఈరోజు మన నియోజకవర్గంలో ఏదైతే ఎన్ఆర్ఐజీఎస్ ఫండింగ్ సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయలని మన నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి జీలుగుబిల్లి మండలం 6 కోట్ల రూపాయలతో ఈరోజు సీసీ రోడ్లు ప్రారంభించడం జరుగుతుంది. పాలచర్ల గ్రామానికి సంబంధించి 30 లక్షల రూపాయలు మంజూరు చేసి ప్రతి వీధిలో కూడా సీసీ రోడ్లు ఉండే విధంగా, అలాగే మెయిన్ రోడ్డు కూడా, ఆర్ఎంబి రోడ్డు కూడా సుమారు 60 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అవి కూడా మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అనే ఒక మంచి ఉద్దేశంతో 100 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు మనం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. దీని పరిగణన తీసుకొని ముసిబంది వర్యులు నియోజకవర్గాల వారీగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి మనం చేసేటువంటి 100 రోజుల్లో చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఊరి అమ్మకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన 100 రోజుల పాలనలో ఎన్నో మంచి పనులు జరిగాయని, సంక్షేమ అభివృద్ధి ప్రజల్ని అందించారని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి ఉన్నమట్ల సునీత తెలిపారు. గత వైసీపీ పాలనలో 100 రోజుల్లో కేవలం 250 రూపాయల పెన్షన్ మాత్రం పెంచారని అన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో జరిగిన 100 రోజుల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. అందరికీ నమస్కారం. 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పాలన, 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. జూన్ 12వ తేదీన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 100 రోజులు పూర్తయింది. రాష్ట్ర ఖజానాను జగన్మోహన్ రెడ్డి దివాళా తీయించిన ఈ 100 రోజుల్లోనే 100కి పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో మొదటి 100 రోజుల్లో ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కేవలం 250 రూపాయలు మాత్రమే పెన్షన్ పెంచగలిగాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఇంతటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా మొదటి 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. వాటిలో ప్రముఖమైన విషయాలలో కొన్నింటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందులో మొదటిది పెన్షన్ పెంపు. ఒకేసారి ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన హామీ ప్రకారం ఒకేసారి 1000 రూపాయలు పెన్షన్ పెంచి 4000 రూపాయల పెన్షన్ని 1వ తారీఖున ఉదయం 6 గంటలకే మన ఇంటి వద్దకే పంపించారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా పాత బకాయి 3000 రూపాయలు కూడా కలిపి జులై నెలలో 7000 రూపాయల పెన్షన్ని రాష్ట్రం మొత్తం మీద ఒకేసారి 64 లక్షల మందికి 7000 రూపాయల పెన్షన్ ఇచ్చి చరిత్ర సృష్టించారు. ఇక నిరుద్యోగ యువత కోసం మెగా డిఎస్సిని ఇచ్చి 16437 ఉపాధ్యాయ పోస్టులకి శ్రీకారం చుట్టారు. ఇక పేదవాడి కడుపు నింపటం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదవాడి కడుపు మీద కొడితే చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లోనే 100 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి కడుపు. జగన్మోహన్ రెడ్డి చిక్కీలు, గుడ్లకి బకాయిలు పెట్టిన కాంట్రాక్టర్లకి 178.5 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. మహిళల ఉచిత ప్రయాణం కోసం 1489 కొత్త బస్సుల్ని కొనుగోలు చేశారు. ఇక వరదల్లో చనిపోయినటువంటి కుటుంబాలలో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇక తెలంగాణ నుంచి 250 కోట్లు బకాయిలు రాబట్టగలిగారు చంద్రబాబు నాయుడు గారు. ఇక 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ను మళ్ళీ పునరుద్ధరించారు. ఇక రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, అలాగే గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం 5 మంత్రులతో కమిటీ వేశారు. ఇక అమరావతి రింగ్ రోడ్డు రైల్వే లైన్ కోసం కేంద్రం నుంచి ఆమోదం తీసుకుని వచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా
రహదారుల మరమ్మతులకు 290 కోట్లు, వరదల్లో పాడైన రోడ్లు పునరుద్ధరణకు 186 కోట్లు విపత్తు నివారణ నిధి నుంచి విడుదల చేసింది ప్రభుత్వం. ఇలా అందరి మంచి కోరుతూ రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ ప్రజలందరి చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంది కూటమి ప్రభుత్వం. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచి పరిపాలన, ఇది మన మంచి ప్రభుత్వం. థ్యాంక్ యూ సీఎం సార్. ఏలూరు జిల్లా నూజివీడు త్రిపుల్ ఐటీలోని విద్యార్థులకి మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ కార్యదర్శి మరియు రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ త్రిపుల్ ఐటీ అధికారుని ఆదేశించారు. గత 2 నెలలుగా విద్యార్థులు అనారోగ్య బారిన పడటం, విద్యార్థుల ఫిర్యాదుపై జిల్లా అధికారులు త్రిపుల్ ఐటీలో ఆహారం ఇతర సౌకర్యాలు పరిశీలన చేశారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆకస్మిక తనిఖీ చేసి ఆహార నాణ్యత లేదని నిర్ధారించడంపై రాష్ట్ర త్రిపుల్ ఐటీ సమావేశపు హాల్లో శుక్రవారం త్రిపుల్ ఐటీ అధికారులు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వితో పోలా భాస్కర్ సమీక్షించారు. పెట్టు రాష్ట్ర ప్రభుత్వం వీటిల్లో కాస్త స్టూడెంట్స్కి ఎమ్యూనిటీస్ పెంచే విషయంలో ఒక కమిటీ వేసింది. నేను సెక్రటరీ బీసీ వెళ్ళిపోయాను, అట్లాగే కమిషనర్ కాలేజీ ఎడ్యుకేషన్, నాతో పాటు రామ్మోహన్ రావు గారు, వైస్ చైర్మన్ నాప్చి, అట్లాగే విట్టిసెల్వి గారు, జిల్లా కలెక్టర్ గారు, మేమందరం ఈరోజు ఈ నూజివీడు ఇన్స్టిట్యూట్ని ఇన్స్పెక్ట్ చేశాం. అట్లాగే వైస్ ఛాన్సలర్, ఇంకా యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫంక్షన్ చేసి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతూ గవర్నమెంట్ మాకు ఈ కమిటీకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పింది. దాంట్లో ప్రధానంగా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, దీంట్లో కూడా షార్ట్ టర్మ్ మెజర్స్, మీడియం టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్ ఉంటాయి. వీటన్నిటినీ మనం ది కోర్స్ ఆఫ్ టైం ఫేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేస్తే సర్టన్లీ ఇవన్నీ కూడా ఒక స్టేజ్కి వచ్చి పిల్లలు మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాయి సందర్భంగా. ప్రధానంగా మన నూజివీడులో ఫుడ్ మీద కంప్లైంట్స్ వచ్చినాయి. ఇప్పటికే కలెక్టర్ గారు, అట్లాగే యూనివర్సిటీ వాళ్ళు చాలా మెజర్స్ సరిచేయడానికి తీసుకున్నారు. అయితే అవి షార్ట్ టర్మ్గా ఉన్నాయి, అలా కాకుండా లాంగ్ టర్మ్లో ఇంకా ఏ విధంగా మనం
ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనే దాని మీద ఇంతసేపు మాట్లాడాం. ముఖ్యంగా కిచెన్స్ కానీ చెరుకు టన్నుకి 9.5 రికవరీ శాతంపై 4,000 మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం ద్వారకా తిరుమల మండలంలోని తక్కెలపాడు గున్నంపల్లి గ్రామంలో పర్యటించి రైతులు సాగు చేస్తున్న చెరుకు పంటని పరిశీలించారు. ఈ వెరైటీ మాత్రమే ఇంత దిగుబడి వస్తుంది. ఇప్పుడు మన గ్రామంలో ఇంకెవరైనా రైతులు ఇంకొక రైతు వేసాడండి, అంటే మా ఇద్దరేనా? అంటే నా ఈలింగ్ చూసి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఆయన వేసాడండి. ఆయన కూడా చేస్తారు ఫోటోలు అంతా తీసిన తర్వాత. ద్వారకా తిరుమల మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో ఒక రైతు చెరుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చెరుకు విస్తీర్ణం తగ్గుతున్న పరిస్థితుల్లో ఒక రైతు ఈశ్వర్ రెడ్డి గారు 5 ఎకరాలు వేశారు. ఈ 5 ఎకరాలు కూడా మంచి ఎకరాకి రమారమి 70 టన్నులు దిగుబడి తెచ్చే వెరైటీగా వేసి గత 2 సీజన్ల నుంచి పండిస్తున్నారు. ఇవాళ మన రాష్ట్రంలో ఉండే ప్రత్యేక పరిస్థితి ఏంటంటే 29 ఫ్యాక్టరీల్లో 24 ఫ్యాక్టరీలు మూతపడి ఉన్నాయి, 5 ఫ్యాక్టరీలే నడుస్తున్నాయి. ఇక్కడ సంబంధించి తాడవాయి షుగర్ ఫ్యాక్టరీకి ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చేది కూడా 3,300 రూపాయలే. వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో స్టేట్ అడ్వైజరీస్ ఇస్తున్నారు, దిగుబడులు కూడా ఎక్కువ వచ్చే వెరైటీలు ఇస్తున్నారు. ఆ రకంగా అక్కడ రైతులకు ప్రోత్సాహాలు ఉంటే మన రాష్ట్రంలో స్టేట్ అడ్వైజరీస్ లేదు, దిగుబడి కూడా యావరేజ్ చూసుకుంటే 9.5 ఆ రకంగా కూడా ధర కోతబడుతున్నది. అందువల్లే మొత్తం ఫ్యాక్టరీలు మూతపడి చెరుకు విస్తీర్ణం కూడా 5 లక్షల నుంచి ఇవాళ 16,000 ఎకరాలకే రాష్ట్రంలో చెరుకు విస్తీర్ణం కూడా తగ్గింది. ఈ పరిస్థితుల్లో కూడా రైతులు సాంప్రదాయంగా ఈ పంట మీద అలవాటు ఉండి దాన్ని విడిచిపెట్టలేక పండిస్తున్నారు. అయినా ఆ పంటలో కూడా చాలా మంచి దిగుబడి తెచ్చే రకంగా ఇక్కడ ఈశ్వర్రెడ్డి గారు పండించడం అనేది మేము చూసాము. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా సరే రాష్ట్రంలో చెరుకు విస్తీర్ణాన్ని మళ్ళా పెంచేటట్లుగా తగిన ఏర్పాట్లు చేయాలి, స్టేట్ అడ్వైజరీస్ ఇవ్వాలి, అలాగే మూతపడిన పరిశ్రమల ఫ్యాక్టరీలను కూడా తెరిపించి ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించడం వలన దోమల వ్యాప్తి కొంతవరకు అరికట్టవచ్చని, తద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జ్వరాలు అరికట్టవచ్చని, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫ్రైడే డ్రైడే ఆచరించాలని ఏలూరు జిల్లా మలేరియా అధికారి పిఎస్ఎస్ ప్రసాద్ సూచించారు. తొట్టుల్లో కానీ డ్రమ్ముల్లో కానీ పైన ట్యాంక్ చాలా బాగుంది, డ్రైన్ కానీ ఈ వీధి కానీ మీకు హ్యాండ్సప్ చెప్పండి. ఇందులో చాలా బాగా నీట్గా ఉంచుకుంటారు, చాలా మంచిది. ఎందుకంటే ఎవరో వచ్చి చేస్తారు కాకుండా మన గృహాలు మన పరిశుభ్రపరచుకుంటే మనకే మంచిదమ్మా. ఏదో పరిసర పరిశుభ్రత ద్వారా చాలా రకాల వంటివారు మనం ధరించారు. ఇది డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ గున్యా కానీ బోదకాలకు సంబంధించిన వ్యాధులు ఇవన్నీ దోమలు వస్తాయి. నగరాపు కానీ ఇవన్నీ కూడా దోమలు వస్తాయమ్మా. ఆ దోమలు రాకుంటే మనకి ఇవన్నీ ఉంటాయి, డబ్బులు మిగులుతాయమ్మా. ఏదో ప్రైవేట్ హాస్పిటల్ అలాగే మీకు దగ్గరలో ఏఎస్ కాలనీ హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్ మీకు అక్కడ 63 రకాల పరీక్షలు ఉచిత పరీక్షలు ఉన్నాయి. మీరు చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్ళి 2,000-3,000 రూపాయలు అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుని తెచ్చుకుంటారు. షుగర్ టెస్ట్ ఉంది చెప్పాను, షుగర్ టెస్ట్ ఉంది, కొలెస్ట్రాల్ టెస్ట్ ఉంది, నీటి పరీక్షలు రాని రకాల పరీక్షలు ఉన్నాయి. మీకు ఏదో అవసరమో అన్ని పరీక్షలు కూడా ఎక్కడ మాది ఏఎస్ కాలనీ అక్కడ ట్యాంక్ వచ్చమ్మా అక్కడ ఉంది. 100 రూపాయలు ఇచ్చుకోండి అమ్మా, దయచేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమాకండి, డబ్బులు మిగిల్చుకోండి, ఆ డబ్బులు పిల్లల పట్ల కొనుక్కోండి. డెంగ్యూ కిట్లు ఉన్నాయి, మలేరియా కిట్లు ఉన్నాయి, ఇక్కడ టైఫాయిడ్ కిట్లు ఉన్నాయి, మాకు ఇంకేం కావాలి? షుగర్ తప్ప టెస్ట్ పరీక్ష ఉంది, కొలెస్ట్రాల్ మన కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకోవడానికి కొలెస్ట్రాల్ పరీక్ష ఉంది. చింతలపూడి నియోజకవర్గ కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో వెలి అనే ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఎంఆర్పీఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జై మాదిగా, లాలకృష్ణ నాయకత్వం.
బుద్ధిలాలి ఆడమిల్లి మాదిగల ఐక్యత, బుద్ధిలాలి ఆడమిల్లి మాదిగల ఐక్యత, జోహార్ జకర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జకర్ బాబు జగజీవన్ రామ్, జై మాదిగ జై మాదిగ. బయ్యారు రాయస్రావు మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకత్వం మరియు ఎంఎస్పీ ఈరోజు ఏలూరు జిల్లా చిత్రకూడి నియోజకవర్గం కామరంపకోట మండలంలో ఆడమల్లి గ్రామంలో ఒక వెలి అనే వివాదంపై ఈరోజు ఎంఆర్పీఎస్ నాయకత్వం మరియు ఈ గ్రామ సర్పంచ్ అయిన సర్పంచ్ గారు కేశవరావు గారు అధ్యక్షతన ఈ సమస్య పరిష్కారం అయినని ఒక రాష్ట్ర నాయకత్వం తరఫున ఎంఆర్పీఎస్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. గత కొద్ది రోజులుగా వస్తున్న అవి చిన్న చిన్న మనస్పర్ధలతో కూడిన స్పర్ధలే తప్ప వేరే ఏం కావు. అటువంటిది ఈ రోజున మరి సర్పంచ్ అయిన కేశవరావు గారు అధ్యక్షత ఈ రోజున ఆ కుటుంబాన్ని పరామర్శించి గ్రామ పెద్దలు మరి మహిళలు అందరూ కూడా వచ్చి మరి ఆయనకి నివాళులర్పించి పూలమాల వేసి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎటువంటి అపవాదాలకి తావులేదు, మరి ఎటువంటి దుష్ప్రచారాలు అన్ని కూడా చాలా జరిగినాయి. అవన్నీ కూడా అవాస్తవాలని మరి ఎంఆర్పీఎస్ ఖండిస్తుంది. భవిష్యత్తులో గ్రామం అంతా కూడా కుటుంబం ఎదుగుంటే ఉండదని, అలాగే కుటుంబం కూడా గ్రామంతో కలిసిమెలిసి జీవనం సాగిస్తారని ఈ సందర్భంగా మరి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితులు అవకాశాలు లేకుండా ఎటువంటి దుష్పరిమాణాలు ఆడమిల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా ఒక స్థల వివాదంలో జరిగినటువంటి ఒకే సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గంలో జరిగిన కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అవాస్తవం అని చెప్పేసి మన గ్రామ సర్పంచ్ గారు మరి పంచాయతీ సెక్రటరీ గారు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మాదిగ ప్రజలు మాదిగ పెద్దలు మాదిగ యువకులు మాదిగ విద్యార్థులు అందరూ ఈరోజు కలిసిపోవడం జరిగింది. అది కూడా గ్రామ హైకమాండ్ గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా గ్రామ వీఆర్ఓ గారు అదేవిధంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మన బయ్యారు రాజేశ్వరరావు గారు అదేవిధంగా సెక్రటరీ గారు వీళ్ళందరి సమక్షంలో కలిసిపోవడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ వివక్షత అంతరాంతరం అనేది ఏం జరగలేదు. కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పేసి ఈ యొక్క మాదిగ సామాజిక వర్గం పట్ల వివక్షతని అంతరాంతరాన్ని ఈ విధంగా తీర్చుకోవాలని చెప్పి చూశారు తప్ప మేమంతా కలిసే ఉన్నాము, మేమంతా ఉమ్మడిగానే ఉన్నాము, మేమంతా కలిసిమెలిసి జీవిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేసిన సర్వేలో రైతు ప్రాంతాలని వదిలేసి 40 నుంచి 50 బస్తాలు పండే రైతులకి పంట నష్టాన్ని రాయటం జరిగిందని, అధికారులు రైతులు కుమ్మక్కై లేదా సగం సగం మాట్లాడుకుని ఇష్టానుసారంగా నష్టపరిహారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముప్పిరిశెట్టి నాగేశ్వరరావు, మిరియాల అంజి, నల్ల సూర్యచంద్ర రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వరదలో మొత్తం ముప్పు ప్రాంతం అంతా మానేసి మొత్తం పండి పక్కాగా పండి 40 బస్తాలు 50 బస్తాలు పండే పొలాలను మొత్తం రాశారు ఈ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఆ వేళ కాలువ మొగదల్లో ఉన్న పొలాలను కూడా మేము వచ్చి చూపించాం. ఇదిగోండి మొత్తం పోయి పొలాలు పోయి చూసుకోండి, ముత్తులు ఊడ్చిన పొలాలని చెప్పాం. మా వదిలేసి ఎక్కడో మెరకడున్న 500 చిల్లర పొలాలు రాశారు. ఇవాళ 390లో ఉన్న పొలాలు మొత్తం ములిగిపోయి మొత్తం ప్లేట్లో పోయిన పొలాలు ఒక పొలం కూడా రాలేదు. మరి ఈ డిపార్ట్మెంట్కి ఈ రైతులకి లాలోజీ వల్ల మరి ఏటో మరి సాఫ్ ఆఫ్ మాట్లాడుకుని చేశారో ఏటో, రాసినోడికి 35 ఎకరాలు రాశారు, లేనివాడికి అసలు నిజంగా పండకుండా మొత్తం పోయినోడికి ఒక ఎకరం కూడా రాయకుండా వదిలేశారు. మరి ఇదేదో గవర్నమెంట్ ఒకసారి ఎంక్వైరీ పెట్టి చూసి ఈ డిపార్ట్మెంట్ తప్ప ఎవరు తప్ప ఒకసారి మీరు అందరూ చూడవలసిందిగా కోరుతున్నాను. అందుకనే పోలవరం మండలం పోలవరం రెవెన్యూ పరిధిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పంట నష్ట డ్యామేజీ ఆగస్టు నెల సెప్టెంబర్ నెల కురిచిన అకాల వర్షం వల్ల పంట పాడైపోయిన కారణంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి చేయాలంటే ఎంక్వైరీ చేసి పంట నష్టం అంచనా వేయడం జరిగింది. కావున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు దత్తు గారు, ఏవో గారు, కుమారి వీళ్ళందరూ కలిసి పంట నష్టం మామూలుగా అచ్చంగా ములిగిపోయి పాడైపోయి చేలు ఊడిసిన చేలు
అచ్చంగా పాడైపోయి ములుగు పని ఊరించిన చేలు ముప్పించేటి నాగేశ్వరరావు గారు, నల్లా సూర్యచంద్రం గారు, మిర్యాల సచ్యవేణి గారు, ఈ చేలు ఎటువంటి చేలు, ఇలాంటి సవాలత్వ చేలు ఉన్నాయి, అనేక రకంగా ఉన్న చేలు ఉన్నాయి. ఇవన్నీ మానేసి బోగసు 591/2A 591/3A అన్నట్టు ఊరెనకాల చీలు రాశారు వీళ్ళు. అసలు ఎంతవరకు జరిగింది న్యాయం, రైతాంగానికి ఎంతవరకు జరిగింది న్యాయం అని మేము మీడియా ద్వారా తెలియజేయటం అయింది. ఎంఆర్ఓ గారికి మీరు స్పందించి దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏలూరు నగరంలో గత 2 రోజులుగా హాస్టల్ బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనతో అట్టుడికిపోయింది. నేపథ్యంలో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఒక్క నిమిషము, ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో కూడా మనకు వస్తుంది. యాక్చువల్లీ డివైసెస్ కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది, దానికి కూడా ఫోరెన్సిక్స్ పంపిస్తాము. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫర్మచేసి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఇట్లా చిత్రీకరణ చేయడం, వేరే వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉండడం అట్లాంటివి వాళ్ళు ఎక్కడ ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు. అట్లాంటి డౌట్ బోత్ పోలీస్ ఆర్ వెరిఫైడ్ అండ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆల్సో ఆర్ వెరిఫైడ్. ఇట్ ఈస్ సింగిల్ పర్సన్ హూ ఈస్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ పీపుల్. స్వామీజీ గారి పాత్ర అన్నది ఏమి రాలేదండి. అక్కడ వీళ్ళకి ఆశ్రమం ఉండడం కరెక్ట్, ఈ వ్యక్తి గురు పూజోత్సవము ఇంకొక వేరే ఈవెంట్ ఉంటుంది కాబట్టి ఆ పేరుతో అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కూడా ఈ వ్యక్తి తన కూతురని చెప్పి చేయడం జరిగింది కానీ ఇంకా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటి వరకు మనకి ప్రైమ్ ఆఫీస్ ఎక్కడ రాలేదు. అండ్ సీసీటీవీ ఫుటేజెస్ అవి కూడా వెరిఫై చేస్తాము, ఇంకేదైనా అన్ని యాంగిల్స్ వీఆర్ వెరిఫై. అండ్ ఇదే చెప్తున్నాం, డోంట్ ట్రై టు దాన్ని కొంచెం సెన్సేషనలైజ్ చేయడానికి వల్ల మిగిలిన ఎవరైతే ఇప్పుడు హాస్టల్స్ లో చదువుకుంటున్నారో చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ ఏమేమైతే రివీల్ అవుతారో విల్ డెఫినెట్లీ కన్వే ఇట్ టు యూ. దాని ప్రకారమే రిపోర్టింగ్ కూడా మనము జనరల్ ఉమెన్ ని కూడా కన్సిడరేషన్ పెట్టుకొని రిపోర్ట్ చేయాలని చెప్పి ఐఎమ్ ఆస్కింగ్. అట్లాంటిది ఏమి నా నోటీస్కి రాలేదండి. చిన్నపిల్లలతో పిల్లలతో మాట్లాడినప్పుడు ఇతను వాళ్ళని కొట్టడం ఏదో జరిగింది ఆ రోజు, దాని గురించి వాళ్ళు కూడా అజిటేట్ అయ్యి ఇమీడియట్లీ రిపోర్ట్ చేయడం జరిగింది. విదిన్ రిపోర్ చేసిన ఆస్తులు మా వాళ్ళందరూ వెళ్ళడము, ఈ లీగల్ ప్రైవేట్ గా నడిపేవి అన్నిటి కూడా లిస్ట్ సేకరించడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకి సర్క్యులర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైనా పాత హాస్టల్స్ కూడా రెన్యువల్ జరగనివి అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. ఆర్ పోలీస్ ఆర్ ఆల్సో యాక్టివ్లీ గోయింగ్ అండ్ విజిటింగ్. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.